మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఫీజ్ రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం. నేను అలాగే కులం కులం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడున్న పేరు ప్రస్తావించట్లేదు నేను, ఆ వ్యక్తుల పేర్లు. నేను తెలుగుదేశంని అందరం ఎక్కించడానికి ఉన్నాను. కమ్మవారి కొమ్ము కాసినా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కులం అనేది ఎంత ఫార్స్ అనేది నేను చెప్తాను. జెండా కింద దించాం, వాళ్ళకి అడ్డం వస్తుంది, కింద దించాం. నాకు వంగవీటి రంగా గారంటే గౌరవం ఉంది, ఆయన చిన్నప్పుడు నేను చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం, నేను అర్థం చేసుకుంటాను. జెండా దించు, జెండా దించు, వెనకాల కనిపించు, నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కులాన్ని గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను. పరివర్తన రావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి. మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈరోజును మీకు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకు నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి. పైగా ఏమంటారు, నేను కాపులందరినీ అమ్మేస్తానన్నానంట. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తాను.